అంశంలో కీలకంగా ఇద్దరు ఎంపీల గురించి కూడా మనం మాట్లాడుకోవాలేమో. మిథున్ రెడ్డి గారు అలాగే టీడీపీ నుంచి రామ్మోహన్ నాయుడు. అంటే వీళ్ళకి తెలియదా, వీళ్ళకి అవగాహన ఉందా, లేదంటే కావాలని మేము ఇంకా ఈ అంశం మీద స్టిక్ ఆన్ అయి ఉన్నాము అని చెప్పి ప్రజలు అనుకోవాలని చెప్పి పార్లమెంట్లో ఐశ్వర్య చేశారు. ఇప్పుడు నేను ఇవన్నీ చెప్పాను, సాయి దుర్మార్గుడే అవుతాడు. ఎందుకు? ప్రాక్టికల్గా ఎట్లా మాట్లాడతాడు? రాష్ట్రం కోసం మాట్లాడు అంటాడు. రాష్ట్రం కోసం మాట్లాడడం అంటే నిజంగా మాట్లాడదాం, అబద్ధం మాట్లాడదామా? ఇక్కడ నిజం మాట్లాడాలి, కానీ నిజం మాట్లాడకూడదు. ఇక్కడ తప్పుడుగా ప్రజల్ని చైతన్యపరచాలి. ఇక్కడ మనం ఒక రాష్ట్ర శాసనసభ సాక్షిగా హోదా ఇచ్చిన, అదే హోదా బదులు ప్యాకేజ్ ఇచ్చినందుకు ధన్యవాదాలని తీర్మానం చేసి పంపించాక ఏ విధంగా వెనక్కి వస్తుంది? మళ్ళీ ప్రధానమంత్రికి అభినందిస్తూ ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరపున, మనందరి తరపున కదా చెప్పొచ్చు. ఇంకోటి, అరుణ్ జైట్లీకి వెళ్ళి సన్మానం చేసి వచ్చారా ఎంపీలు అందరూ ఆ రోజున? అయిపోయాక మళ్ళీ తూచి తూచి అంటే ఇదేమన్నా చిన్నపిల్లల ఆట? ప్రాక్టికల్గా ఈవెన్ రెండవ కోణం చూద్దాం. ఇవాళ తెలివిగా అడిగితే ఎలా రాబట్టుకోవాలి? తెలివైనోడు ఎవడైనా సరే, ఏమండి 5 ఏళ్ళు అన్నాము, మీరు అప్పుడు 5 ఏళ్ళు ఇస్తానన్నారు మాకు ట్యాక్స్ ఎగ్జెంప్షన్, 3 ఏళ్ళు అయిపోయింది, ఈ మధ్యలో కరోనా ఒక 1 ఇయర్ అయిపోయింది, దాంతో ఇరుక్కుపోయి ఉన్నాం, ఇంకో 5 ఏళ్ళు ఎక్స్టెండ్ చేయండి అని అడగాల. అది సరైనటువంటి రాజకీయ నాయకుడు తెలివితేట, అంటే నిజంగా సొసైటీ కమిట్మెంట్ ఉంటాయి. ఇక్కడ మనకి సొసైటీ కమిట్మెంట్ ఈ నాయకులు ఎవ్వరికి లేదు మన రాష్ట్రంలో. కేవలం మభ్య పెట్టడం ఇతర రాష్ట్రాలన్నోళ్ళని, లేదా మీడియాని మభ్య పెట్టడం, లేదంటే ఇక్కడ ఉన్న ప్రజల్ని మభ్య పెట్టడం. నిజంగా కమిట్మెంట్ ఉంటే ఏమన్నా ఇంకో 5 ఏళ్ళు ఎక్స్టెండ్ చేయండి అని అడిగితే వాళ్ళు కూడా ఆలోచిస్తారు అవసరాన్ని బట్టి. ఈవెన్ అవసరమైతే అఖిల పక్షాన్ని బతుకు, భారతీయ జనతా పార్టీ వాళ్ళని కూడా పట్టుకెళ్ళి వీళ్ళు మాట్లాడతారు అక్కడ అవసరం కాబట్టి. ఏమండి మధ్యలో అమరావతి మూలంగా ఈ గొడవల్లో పడిపోయాం, 2 ఏళ్ళు నష్టపోయాం, తర్వాత ఎట్లుందండి అని. అలా కాకుండా హోదా వస్తుంది 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 అని ఎందుకు మోసం చేయాలి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పవర్లోకి రావడానికి హోదా అని వీళ్ళు అంటారు. మళ్ళీ ఇప్పుడు హోదా రెఫరెండం అనమానండి తిరుపతిలో? ఏముండదు అక్కడ హోదా అనేటువంటిది. ఇదివరకు రాష్ట్ర విభజన సమైక్యంగా ఉంచుతామని చెప్పి ఎట్లాదైతే అన్ని పార్టీలు నాటకం అన్నయ్యో, ఇది అంతే నాటకం. అంటే ఇప్పుడు ఇద్దరు వాడేసుకుంటున్నారా హోదాని? టీడీపీ వైసీపీ ఇద్దరు వాడి, ఎందుకంటే ఇప్పుడు తిరుపతి ప్రచారంలో పనవాగ లక్ష్మి గారు కూడా మాట్లాడితే అదే 14 ఆర్థిక సంఘం ఎవరి చేతిలో ఉంటుంది, మోడీ ఎందుకు ఎవరు అంటే వాళ్ళకి తెలిసే మళ్ళీ దీన్నే వాడుకొని మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళి మళ్ళీ దీన్నే వాడుకొని మళ్ళీ ఓట్లు సాధించాలి. ఇంక ఇదే నాట ఈవిడే కదా అప్పుడు మంత్రి గారు, మరి ఎందుకు తేలా? అదేమంటే మన్మోహన్ సింగ్ క్యాబినెట్లో తీర్మానించారు 4 గీసుకోవడానికి. క్యాబినెట్లో తీర్మానం చేసేది ఏంది? తీర్మానం చేస్తే ఆచరణలో పెట్టకుండా ఉంటుందా చట్టం? అయితే ఎందుకు గాల? ప్రాక్టికల్గా రాజ్యాంగం ఉంది, రాజ్యాంగం ప్రకారం క్యాబినెట్ తీర్మానం ద్వారా ఓకే అవుతుంది. అది ఏంటంటే ఆ లక్షణాలు ఉన్న రాష్ట్రాలకి, ఆ లక్షణాలు ఉన్నటువంటి ఈశాన్య రాష్ట్రాలు, అటవీ ప్రాంతం ఉన్నటువంటి రాష్ట్రాలు, మళ్ళీ అటవీ ప్రాంతం ఉన్న అన్ని రాష్ట్రాలకు కూడా వర్తించాలా? ఛత్తీస్గఢ్కి లేదు కదా. అక్కడ ప్రాక్టికల్ ఎంతసేపు ఏంటంటే మన దగ్గర మోసమే చేస్తున్నాం, మాయే చేస్తున్నాం మనం అన్ని చూ. ఈవెన్ అక్కడ మళ్ళీ ఆర్థికంగా ఉన్న చోట ఇవ్వట్లేదు, అది శాంతం ఆర్థిక పరిస్థితి ఉండదు అన్నటువంటి చోట ఇస్తారు. ఇక్కడ మనకి వెనకబడి ఉన్నాం కదా, వెనకబడి ఉన్నాం. అరే 100 కోట్ల రూపాయలు ఏడాదికి ఫ్రీగా ఇస్తూ ఎట్లవుతుంది సంక్షేమాలతో? ఇంతకుముందు చంద్రబాబు గారు సంక్షేమాలకు అని చెప్పేసి ఖర్చు పెడితే ఈయన సంక్షేమాన్ని ఖర్చు పెడుతుంది. ఓ పక్కన ఫ్రీగా ఇస్తాను, నా దగ్గర డబ్బులు లేవని డబ్బులు ఏంటంటే ఎవడిస్తాడు? బ్యాంకుకి వెళ్ళి అప్పు తీసుకునేది ఏది? బర్త్డే ఫంక్షన్ నున్ను పెళ్లి ఫంక్షన్ చేసుకుంటాను ఇవ్వమంటే ఇస్తారా? లేదేమంటే నేను ఊళ్ళో వాళ్ళందరికీ దానం చేద్దాం అనుకున్నాను, తలా 100,000 రూపాయలు మీరు లోన్ ఇవ్వండి అంటే ఏ బ్యాంక్ అని ఇస్తుందా? సంక్షేమం అని ఇస్తుందా? కేంద్ర ప్రభుత్వం అంటే నువ్వేం సంక్షేమం పేరుతోనేమో 100,000 కోట్ల రూపాయలు ఏమో అప్పు చేస్తావు, 1,000 కోట్ల రూపాయలు 1,000 కోట్ల రూపాయలు ఉచితంగా ఇచ్చేస్తావా? 1,000 కోట్ల రూపాయలు ఉచితంగా ఇస్తూ ఈ ఇక్కడ పేదవాళ్ళం కాబట్టి ఇవ్వండి అంటే ఎట్టిస్తారు ప్రాక్టికల్గా? ఇంకోటి, నీ బడ్జెట్ ఎంత? 2.5-3 లక్షల కోట్లు. దాంతో ఉండేటువంటి స్టేట్కి ఇస్తారా? రియలిస్టిక్గా ఉండుంటే క్లియర్గా ఉండేది. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు కదా అప్పుడు ఏం చెప్పారు, ప్రత్యేక విమానాల్లో వెళ్ళి అడుక్కుంటే ఇస్తారా అని అడిగారు కదా. ఇప్పుడు ఈయన ఎట్లా వెళ్తున్నారు? ఏమన్నా సైకిల్ మీద వెళ్తున్నారా, రైల్లో వెళ్తున్నారు? ఈయన ప్రత్యేక విమానాల్లోనే వెళ్తున్నారు, ఈయన 10 మంది ఎంపీలు పట్టుకునే పోతున్నారు కదా, మరి ఎట్లా వస్తుంది? ఈయన ఆయన చెప్పింది ఈయన అదే చేస్తున్నారు కదా. పోనీ వాళ్ళు అడగడానికి కూడా ఏం కాదు కదా కాన్సెప్ట్, అడగడంలో తప్పు లేదు, రియలిస్టిక్గా అడగడం కరెక్ట్. ఇక్కడ ఎంతసేపటికి మీడియా
ఏ హోదా మోసం చేసేసారు లేకపోతే పోలవరం మోసం చేసేసారు ఇంకోటి ఇంకోటి ఇదే కోణంలో మీడియా వీళ్ళే ఉద్యమాలను రెచ్చగొట్టేటువంటి వాళ్ళు. వీళ్ళే మధ్య నిషేధం కావాలంటారు, వీళ్ళే మధ్య నిషేధం ఎత్తేయమంటారు. వీళ్ళే రాష్ట్రంలో హోదా కావాలంటారు, వీళ్ళు అక్కర్లేదు ప్యాకేజీ గొప్ప అంటారు. అంటే వీళ్ళు అట్ట చెప్తే మనం అట్ట ఒప్పుకోవాలి, అట్ట వింటే మనం రాష్ట్ర ప్రయోజనాల కోసం, లేదంటే మనందరం రాష్ట్రానికి దుర్మార్గులు. అదొక వింత ప్రచారం కూడా వీళ్ళ దగ్గరే ఉంటుంది. ఫైనల్గా మరొక అంశం స్టీల్ ప్లాంట్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇంకా అంటే ఈ రెండు అంశాల్లో ఎలా ఉందో ఇక్కడ కూడా ప్రజల్లో ఏదో ఒక చిన్న ఆలోచన లాస్ట్ మినిట్లో ప్రభుత్వం హ్యాండ్ఓవర్ చేసేసుకుంటుందేమో, రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసేసుకుంటుందేమో అనేది, అది జరిగే పనేనా అసలు? అంటే బేసిక్గా ఒకటి మాత్రం ఖాయం, విశాఖ స్టీల్ ప్లాంట్ది మాత్రం ప్రైవేట్ చేయడం మంచి పద్ధతి కాదు. ఎందుకు అంటే దాంట్లో అంటే నాణ్యత లేక చెత్త తయారీ వేరు, ఇది క్వాలిటీతో ఉంది. కానీ ఓన్లీ ఇక్కడ మెయిన్ ప్రాబ్లం వస్తుందంటే కాస్ట్. మొన్న ఈ మధ్యన ఎవరో లోకేష్ గారు ఎవరో దాంట్లో సంథింగ్ యనమల రామకృష్ణ గారు ఏదో బయటపెట్టి సంథింగ్ వీళ్ళ దాంట్లోనే ఒకళ్ళు 7,000 కోట్ల 7,000 రూపాయలు పలికేటువంటి దాన్ని ఇక్కడ 20,000 కోట్ల 20,000 రూపాయలు ఎంత పడుతుంది సంథింగ్ ఆ లెక్క ఏదో ఉంది నాకు కరెక్ట్ గుర్తులేదు. అంటే 1కి 5 రెట్లు డబ్బులు పడుతుంది ఐరన్ ఓర్కి. అందువల్ల ఏమవుతుంది, ప్రొడక్షన్ కాస్ట్ పెరుగుతుంది. ప్రొడక్షన్ కాస్ట్ ఉన్నప్పుడు వర్కౌట్ కాదు ఎంత క్వాలిటీ ఉన్నా కూడా, దానివల్ల లాస్ అవుతుంది. రెండవది ఏమైపోయిందంటే చైనా స్టీల్ లైన్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ బిజినెస్ తగ్గింది. ఈ రెండు ఆస్పెక్ట్లు కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ ఆ వైజాగ్ వరకు వచ్చేటప్పటికి ఏంటంటే దాన్ని సరిచేసే అవకాశం ఉంది. ఇప్పుడు హోదా విషయంలో ఒక అవకాశం లేదు, ఎందుకు దేశవ్యాప్తంగా అడిగేవాళ్ళు ఉన్నారు. ఇది ఉంది, పోలవరంలో వచ్చేటప్పటికి ఆ నిర్వాసితుల దొంగ నిర్వాసితులు తీసేస్తే మిగతా డబ్బులు అడగడంలో తప్పేం లే. దీని దగ్గరకు వచ్చాడు. ప్రాక్టికల్గా కావాల్సింది ఏంటంటే భూమి ఉంది ఇక్కడ, రాష్ట్ర ప్రభుత్వం ఎమికబుల్గా మేము తీసేసుకుంటాం, ఆ భూమితో సహా మాకు వదిలేయండి అంటే ఆ భూమిని అమ్మితే ఎవరు జగన్ గారే చెప్పారు కదా 100,000 కోట్ల వాల్యూ అవుద్దని, దాంతో దీన్ని దర్జాగా నడిపించచ్చుగా, నడిపించేయచ్చు కదా. ప్రభుత్వానికి అవకాశం ఉంటుంది, అప్పుడు ఐరన్ ఓరు గనులు తీసుకోవచ్చు, ఏమైనా తీసుకోవచ్చు, అవకాశం ఉంటుంది. అయితే అదేంటంటే ఆ యాంగిల్లో ఆలోచించాలి. కేంద్రం అయితే పెట్టుకోదలుచుకోలేదు, ఎందుకు ఇన్నాళ్ళు కేంద్రం ఆధ్వర్యంలోనే నడుస్తున్నది. ఐఏఎస్ అధికారులు నడుపుతారు, ఇక్కడ ఉన్నటువంటి యూనియన్ లీడర్లు వీళ్ళు ఉంటారు. రియల్గా ఏమవుతుంది, మైనస్ అయింది. కాబట్టి వాళ్ళ వైపు నుండి దాన్ని కాపాడగలగటం అనేటువంటి చేతకానోళ్ళు కేంద్రం కానీ దాన్ని ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ కానీ ఇక్కడ చేతనయ్యేటువంటి అవకాశం ఉంది నీకు. కాబట్టి రాష్ట్రం తీసుకోవాలి, ఇవ్వను అంటే కేంద్రం మీద కొట్లాడాలి. అంటే రాష్ట్రం తీసుకుంటారంటే కేంద్రం ఇచ్చేస్తుంది? ఇస్తుంది నాకు తెలిసేది. ఎందుకు అంటే 2 ఏళ్లలోపు సంప్రదింపులు అంటుంది రాష్ట్రం. ఏమంటుంది ఇక్కడ ఒక కిరికిరి పెడుతుంది, ఈక్విటీ కిందకి మార్చేయండి డబ్బులు, అప్పివ్వండి, ఇవన్నీ అలా పెడితే ఇవ్వదు. అదే కదా, అప్పుడు ఇవ్వదు అంటే అప్పుడు అవన్నీ మొత్తం సెట్ చేసేసినట్టే కదా, ఇంకా అప్పుడు రాష్ట్రానికి ఎందుకు ఇవ్వడం? వీళ్ళ కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టి అలా అయితే మేము తీసుకుంటాము అని అనడం రాజకీయ కోణంలో రేపొద్దున మేము